మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వాతావరణం చల్లబడగా పలుచోట్ల ముందస్తు వానలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఆశించిన దానికంటే అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. మరోవైపు ఈదురుగాలులు వడగళ్ల వానలు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ పంట నష్టం మిగులుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఇంకో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఇప్పటికే పలుచోట్ల వానలు మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన వారం రోజులకు తెలుగు రాష్ట్రాలను తాకుతాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల సాధారణ వర్షపాతానికి మించి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఐఎండి ఫోర్కాస్ట్ ప్రకారం మనం చూస్తే మనకు జూన్ 2వ తారీఖున సెకండ్ స్టేజ్ ఫోర్కాస్ట్ ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ ద్వారా ఇష్యూ చేసాం. మనకు సాధారణ కన్నా ఎక్కువగా వర్షపాతం పడటానికి ప్రాబిలిటీ, అంటే సంభావ్యత ఎక్కువగా ఉంది, ప్రాబిలిటీ బాగా ఎక్కువగా ఉంది. కనుక మన రాష్ట్రాల్లో కూడా సాధారణ కన్నా ఎక్కువగా వర్షపాతం పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోని సారంగపూర్ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన 2,000 క్వింటాళ్ల వరిధాన్యం తడిసి ముద్దయింది. అటు దండేపల్లిలో సైతం అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరిధాన్యం తడవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వరి, నువ్వులు, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దాంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు వడగళ్ల దాటికి బెల్లంపల్లి పరిధిలోని పలు మండలాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. బేలమండలంలో ఈదురుగాలుల దాటికి విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దాంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గత కొద్ది రోజులుగా రోహిణి కార్తె ఎండలతో అల్లాడిన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడ్డాయి. పలుచోట్ల సాధారణం కంటే 5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.